హైదరాబాద్ కపుల్ చోర్ ఒక నగల షాప్ ని దొంగలించడానికి ప్లాన్ వేశారు. ఆ నగల షాప్ దగ్గర కూర్చున్నారు. అయితే ఆ నగల దుకాణం బంద్ అయిన తర్వాత ఆ షాప్ దగ్గరికి వెళ్ళారు. ఆ లాక్ ని చూసినట్లయితే అది చాలా కష్టమైన లాక్. వాళ్ళ దగ్గర ఈ లాక్ కి సంబంధించిన 3 కీస్లు ఉన్నాయి. ఆ 3 కీస్ లో ఏది పర్ఫెక్ట్ కీసో మీరు చెప్పగలరా? ఒకవేళ రాంగ్ కీ పెట్టినట్లయితే పెద్ద సైరన్ వస్తుంది. మీరు ఈ కీస్ ని అబ్జర్వ్ చేసి కరెక్ట్ కీస్ ఏంటో గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ చూద్దామా? ఈ B1 దీనికి సరైన చాబీ. ఎందుకంటే సిలో లోవర్ లైన్ లేదు, అండ్ ఏలో ఉన్న లోవర్ లైన్ మనం ఎప్పుడైతే తాళాన్ని తిప్పి పెడతామో అప్పుడు దీంట్లో ఫిట్టే కాదు. సో ఈ విధంగా మనం తాళాన్ని గెస్ చేసుకోవచ్చు. అయితే దాన్ని కరెక్ట్గా ఓపెన్ చేసి ఆ ఇద్దరు దొంగలు జ్యువెలరీ షాప్ లోపలికి వెళ్ళి చాలా జ్యువెలరీస్ని దొంగలించుకొని పారిపోతారు. అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ డిటెక్టివ్ని పిలుస్తారు. డిటెక్టివ్ వచ్చిన తర్వాత, సార్ నేనే సార్ మిమ్మల్ని పిలిచింది, నేను వాష్రూమ్కి వెళ్ళాను, వచ్చి చూసేసరికి ఇలా వాళ్ళు దొంగలించి వెళ్ళిపోయారు అని అన్నాడు. అయితే ఆ డిటెక్టివ్, నువ్వు కూడా దొంగతనం చేశావు అని అన్నాడు. అలా ఏ విధంగా చెప్పగలిగాడు? ఒకసారి మీరు ఈ క్రైమ్ సీన్ని చూసి ఆ డిటెక్టివ్ ఏ విధంగా పట్టుకున్నాడో చెప్పగలరా? ఓకే, ఈ ఆన్సర్ తెలుసుకుందాం. ఆ కపుల్ దొంగలు లేజర్ లైట్ ద్వారా ఆ గ్లాసెస్ ని విరగొట్టారు. అందుకే వాళ్ళ సర్కిల్ రూపంలో ఆ గ్లాస్ అనేది విరిగిపోయింది. కానీ ఈ గ్లాస్ ని చూస్తున్నట్టయితే ఈ గ్లాస్ ఏదో బలవంతంగా మనం పలగొట్టినట్టు ఉంది. ఈ విధంగా ఆ డిటెక్టివ్ ఆ వాచ్మెన్ ని దొంగగా నిరూపించాడు. అయితే ఆ సెక్యూరిటీ గార్డ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత డిటెక్టివ్ దొంగల్ని పట్టుకోవడానికి వెంబడిస్తూ ఉంటాడు. అయితే ఆ కొద్ది దూరంలో ఒక బ్యాంక్ దగ్గర 3 కార్లు పార్క్ చేసి ఉంటాయి. ఆ 3 కార్లను మీరు అబ్జర్వ్ చేసి ఆ కపుల్ దొంగలు ఏ కార్ నుంచి వచ్చారో గెస్ చేయగలరా? ఈ గెస్ చాలా ఈజీ, కనీసం ఈ గెస్ అన్నా చేయండి ప్లీజ్. నాకు తెలిసి ఈ గెస్ 100% కరెక్టే చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ కార్ని చూసినట్లయితే అది చాలా రోజుల నుంచి అదే విధంగా ఉంది. అండ్ ఇక్కడ సెకండ్ కార్ దగ్గర సింగిల్ ఫుట్ ప్రింట్ అనేది ఉంది. ఈ థర్డ్ కార్ని చూసినట్లయితే ఇక్కడ డ్రైవర్ సీట్ అండ్ వేరో సీట్ దగ్గర నుంచి కూడా ఫుట్ ప్రింట్ ఉన్నాయి. ఈ విధంగా డిటెక్టివ్ అది థర్డ్ కార్ వాళ్ళదే అని తెలుసుకుంటాడు. అంతేకాకుండా ఆ కార్కి ఉన్న టైర్స్లో గాలి తీసేసి అక్కడనే వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే కపుల్ చోర్ లోపల బ్యాంక్ని దొంగలించడానికి రెడీగా ఉన్నారు. అయితే బ్యాంక్ లాకర్పై ఇలాంటి కోడ్ అనేది రాసింది. ఈ కోడ్ని చూసి మీరు నెక్స్ట్ ఏ కోడ్ వస్తుందో చెప్పగలరా? అండ్ లాకర్ని ఓపెన్ చేసే కెపాసిటీ మీలో ఉందా? అయితే కమెంట్ చేయండి. ఓకే, ఇక్కడ కోడ్ నేనే చెప్పేస్తాను. ఈ కోడ్ని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే, అన్ని కోడ్స్ని చూసుకున్నట్లయితే సెకండ్ నెంబర్ ప్లస్ థర్డ్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్, అంటే ఇక్కడ 1, 2, 3 అని ఉంది కదా, 1, 2, 3 సెకండ్ నెంబర్ ప్లస్ థర్డ్ నెంబర్ అంటే 2 + 3 = 5. నెక్స్ట్ 5లోకి వెళ్ళి 1 తీసేయాలి, అంటే మన ఆన్సర్ 4 వచ్చిందన్నమాట. సో ఈ విధంగా మనం సెకండ్ది చూసుకున్నట్లయితే 4 + 5 = 9 అవుతుంది, 9 - 1 = 8 అవుతుంది. సో మన లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి 4, 3, 9 అంటే 3 + 9 = 12 అవుతుంది, 12 - 4 = 8 అవుతుంది. అయితే ఆ కపుల్ చోర్ కరెక్ట్ కోడ్ని ప్రెస్ చేసి లాకర్లో ఉన్న డబ్బులంతా తీసుకొని వెళ్ళిపోతారు. అయితే అప్పుడే ఆ డిటెక్టివ్ వాళ్ళని చూస్తారు. అయితే డిటెక్టివ్ అయోమయంలో పడిపోతాడు. ఆ తర్వాత ఆలోచిస్తాడు. కపుల్ చోర్ చాలా ఇంటెలిజెంట్ అని అప్పుడు తెలుసుకుంటాడు. ఎందుకంటే కపుల్ చోర్ వాళ్ళు దొంగలించడానికి వచ్చే కారు ఒకటి,
అక్కడి నుంచి వెళ్ళే కారు ఇంకోటి. ఆ కార్ని కూడా ఆ కప్పుల దొంగలు దొంగలించుకొని వెళ్ళిపోతారన్నమాట. అయితే ఆ కప్పుల దొంగలు డిటెక్టివ్ని ఎప్పుడో అబ్జర్వ్ చేసేసారు. అంతేకాకుండా ఆ డిటెక్టివ్ టైర్ గాలిని కూడా తీసేసి కొత్త కార్లో వెళ్ళిపోతారు. అంత ఇంటెలిజెంట్ అన్నమాట ఈ కప్పుల దొంగలు.